మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తునామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పరి మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త, వైద్యుడైనటువంటి డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్త 22:5. అందుకు వారు సంతోషించి అతనికి కొంత సొమ్ము ఇస్తామని సమ్మతించారు. దేవుని స్తోత్రం. లూకా సువార్త 22:5 మనం చదువుకున్నాం. సో దే వర్ గ్లాడ్ అండ్ ప్రామిస్ టు గివ్ హిమ్ మనీ. ఎంత మనీ ఇచ్చారో ఏంటో అనేది అక్కడ రాయబడలేదు. కొంత సొమ్ము లేకపోతే ద్రవ్యం ఇచ్చారు. ఇచ్చారు అని కూడా కాదు, దే అగ్రీ టు ఇట్, లేకపోతే దే వర్ గ్లాడ్ అండ్ ప్రామిస్ టు గివ్ సమ్ మనీ. గివ్ మనీ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఈ ఫాదర్స్ లైఫ్ అనేటువంటి తర్జుమా ప్రకారము డబ్బులు ఇచ్చారని కాదు, ఇవ్వడానికి సమ్మతించారు. ఓకే అన్నారు, నీకు ఎంత కావాలి మనీ? ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక బిజినెస్ లాగా, ఒక ట్రాన్సాక్షన్ అక్కడ జరిగింది. ఆర్థికపరమైన లావాదేవీ జరిగింది. మీకు ఆలోచన లేక అల్లాడుతున్నారు, నేను ఒక ఐడియా ఇస్తాను యేసును పట్టుకోవడానికి. ఆ ఐడియా ఖరీదు 30 వెండి నాణ్యాలు. ఒక ఐడియా ఖరీదు ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఆ ఐడియా ఏంటంటే యేసును పట్టుకోవడం, యేసుని యేసు నాయకత్వాన్ని అంగీకరించడం నాకు పెద్ద ఇష్టం లేదు. మొదట్లో బాగానే ఉన్నాడు, ఆవేశపడి నా వెంబడి రండి అనగానే నేను వెళ్ళిపోయాను. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానంటే ఏదో అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఇంచుమించు మోసపోయానేమో అనిపిస్తుంది. ఈ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు లేదా నా జీవితంలో 3.5 సంవత్సరం వేస్ట్ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక దైవజనుని యొక్క పుస్తకం చదివినప్పుడు, లాయల్టీ అండ్ డిస్లాయల్టీ అనేటువంటి పుస్తకంలో డాగ్ హెవర్డ్ మిల్స్ అనేటువంటి ఒక ఆయన, విదేశాల్లో ఉన్నటువంటి ఘన అనేటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ దైవజనుడు తన పుస్తకంలో 9వ అధ్యాయంలో ఆయన సుమారు 15 కారణాలు యూదా ఇస్కరేతు ఎందుకు యేసును అప్పగించుకోవాలన్నాడు, అప్పగించాలనుకున్నాడు అనడానికి 15 కారణాలు ప్రస్తావించాడు. అంటే ఈ కారణాలన్నీ ఖచ్చితమైన కారణాలని కాదు, ఇప్పుడు ఆ 15 కారణాలు మనం మాట్లాడుకోవడం లేదు, కానీ మనం కారణాలు మాట్లాడుకోవడం లేదు, కానీ ఆ సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఏమైనా కావచ్చు, ఈ 15 కారణాలకు మించి పరలోకపు ప్రత్యేకమైన ఒక ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటి అంటే దేవుని చిత్తము అలా నెరవేరాలి. మనుష్య కుమారుడు ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి ముద్దు ద్వారా దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడాలి అని నిర్ణయించబడింది. తద్వారా ఆ వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని కోల్పోవాలి, తద్వారా ఆ వ్యక్తి అంతమైపోవాలి, అతని ఇల్లు పాడైపోవాలి అన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి.
అలాగని ప్రవచనాల నెరవేర్పు కొరకు ఒక వ్యక్తిని బలిపశువుగా చేయడం న్యాయమేనా అని ఒక హేతువాది ప్రశ్నించినట్టుగా ప్రశ్నించొద్దు. సరే, మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఆలోచించిన మాట, సమ్మతిస్తున్నావా మన టైటిల్ అనగా అగ్రి అవుతున్నావా, దానికి ఎస్ అని చెప్తున్నావా? ఎప్పుడు సమ్మతి అంటే ఏంటి అంటే మనం కొద్దిగా ఆలోచిస్తే, వారు సంతోషించి అతనికి కొంత సొమ్ము ఇస్తామన్నారు. సమ్మతించారు, ఇస్తామని సమ్మతించారు. లేకపోతే ఎవరు అంటే, రెండో వచనంలో మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ప్రధాన యాజకులు, మత పెద్దలు వీళ్ళు యేసుని పట్టుకోవాలనుకున్నప్పుడు, ఒక ఆలోచన నా దగ్గర ఉంది కానీ ఆలోచన ఉచితం కాదు, ఆ ఆలోచన ఖరీదు ఇంత అని ఆ ఆలోచనకి, దుష్ట ఆలోచనకు వెలకట్టి, దుష్ట ఆలోచనకి ధనాన్ని కోరుకొని దాని ద్వారా ధనాన్ని సంపాదించుకొని, దుష్ట ఆలోచన ద్వారా ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అలనాడు ఇలాగే యోసేపును వెండి కాసులకు లేకపోతే వెండి నాణ్యాలకు అమ్మారు. అరే, మనము వాడిని చంపాలనుకున్నాం, చంపామంతవరకే, వాడి కళలు నెరవేరకూడదని మనం అనుకున్నాం, అంతవరకు అయిపోయింది, మళ్ళీ ఎందుకు డబ్బు దేనికి అని వాళ్ళ మధ్యలో తర్జన భర్జనలు కూడా వచ్చిండొచ్చు. అయినా ఉంటుందిలే, డబ్బు ఏదైనా అవసరానికి ఉంటుందిలే. మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళేలోపు మనకి ఏదైనా అవసరాలు ఉంటాయి కదా, మార్గ మధ్యలో ఖర్చులకు ఉంటాయి కదా అని ఆలోచించి, తమ్ముణ్ణి అమ్మినటువంటి డబ్బులతో వాళ్ళు కొంతకాలం గడిపారు. ఎంత విచారకరమైనటువంటి పాపిస్టి డబ్బుతో, లేకపోతే శపితమైన ధనముతో మనిషి బతకాలని ఆశిస్తున్నాడు, ఎంత విచారకరమైన విషయం. శపితమైన ధనము కోసం వెళ్తున్నావా? అన్యుల యొక్క అక్రమార్జన వాటి మీద ఆధారపడి వాటి మీద కన్నేసి ఉన్నావా? దేవుని వాక్యంలో రాయబడింది, కొత్త నిబంధన సంఘంలో దేవుని సేవకులమైన మేమైనా మాకున్నటువంటి నియమ నిబంధనలు ఏంటంటే, యోహాను పత్రికలో రాయబడింది, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ముందుకు సాగిపోయారు. అన్యజనుల వలన ఏమీ తీసుకోకూడదు. ఏమైనా తీసుకుంటే ఆత్మీయులు అనబడిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, అనగా రక్షింపబడి మారుమనసు పొంది అన్యాయపు అక్రమపు సంపాదన లేకుండా న్యాయమైన సంపాదన ద్వారా, సంపాదన కలిగి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మనం పొందుకోవచ్చు. అది వాళ్ళని బలవంతం చేసి కాదు. ఈ రోజుల్లో చూడండి, దేవుని సేవకులు అనబడిన వాళ్ళు అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోవాలని, లేకపోతే ఎలక్షన్ల సమయంలో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలనుకోవడం, ఇవన్నీ ఎంత వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకునక సాగిపోయారు, కనుక అటు వారిని నువ్వు సాగనంపు అని యోహాను సలహా ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ దేవుడు మనకు డబ్బు ఇస్తాడు, దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు ఈ ఆర్థికపరమైనటువంటి కొన్ని దీవెనలు మనకెందుకు ఇవ్వడు? కొంత సొమ్ము దొంగలించి తీసుకుంటున్న వ్యక్తే యూదా ఇస్కరియోతు. కానీ ఆయనకి ఇంకా తన అవసరాలు యేసు ప్రభువు దగ్గర నుండి తీరుతున్నాయి. ఆయన యేసు ప్రభువుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువైందా అని అన్నప్పుడు, నో, లేదు ప్రభువా, మాకు సమృద్ధిగా ఉంది, బాగానే తింటున్నాం, తాగుతున్నాం, 3 పూటలు తింటున్నాం, అంతా బాగానే ఉంది, దారిద్ర్యం లేదు, ఆకలి లేదు. వాళ్ళని అద్భుతంగా పోషిస్తున్నాడు. జనసమూహం కోసం 2 సందర్భాల్లో చేపల్ని రొట్టెలు తీసుకొని అనేక మందిని పోషించినట్టుగా చూస్తున్నా, కానీ వీళ్ళను అనుదినము ఆయన పోషిస్తున్నాడు. మోషే 20 లక్షల మందిని పోషించినట్టుగా యేసు ప్రభు తనతో ఉన్నటువంటి ఈ ప్రజలను అద్భుతంగా పోషించినట్టుగా చూస్తున్నా. మోషే స్వయంగా పోషించలేదు, కానీ యేసు ప్రభు వారిని స్వయంగా పోషించాడు. పోషించడానికి ఉన్నటువంటి ఒక సోర్స్ను గురించి మనం గత ఎపిసోడ్లో, అనగా ఎలా పోషించాడు యేసు ప్రభు, ఎలా వాళ్ళకి అనుగ్రహించాడు లేదా ఇచ్చాడు, వాళ్ళ అవసరాలు తీర్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వారు ఆహారము కొనుటకు పట్టణానికి వెళ్ళారు అని రాయబడింది. ఆ సందర్భంలో యేసు ప్రభు సమయ స్త్రీతో మాట్లాడాడు, అనగా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆహారం కోసం వెళ్ళారు అన్న చోట ఇంగ్లీష్ బైబుల్లో ది వెంట్ టు ద టౌన్ టు బ్రింగ్ మీట్, మాంసము తేవడానికి. మాంసాహార ప్రియులు కనుక, మాంసాహారం ఎక్కువ భుజించేవాళ్ళు కనుక ఆనాటి యూదులు, వీళ్ళు కూడా మాంసాహారం కోసం ఎదురు చూస్తూ, అనగా వాళ్ళకి యేసు ప్రభు శ్రేష్టమైంది ఇచ్చాడు కానీ తక్కువదేమీ నీచమైందేమీ ఇవ్వలేదు.
ఇంతకుముందు తింటున్న దానికన్నా ఎక్కువ తింటూ, ఇంతకుముందు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువ అనుభవిస్తూ, మీరు శిష్యత్వంలోకి వచ్చారు, ఇంచుమించు సన్యాసపు అనుభవంలోకి వచ్చారు, పరిత్యజించినటువంటి అనుభవంలో, ఉపేక్షించిన అనుభవంలో ఉన్నారు, కాబట్టి మీకు ఆహారం వద్దు, మీకు వస్త్రాలు వద్దు అని వాళ్ళని చెప్పలేదు. వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. భౌతికము భౌతికమే, ఆత్మీయం ఆత్మీయమే. కైసరివి కైసరివి, కైసరికి దేవుని దేవునికే చెల్లించండి అని యేసు ప్రభు చెప్పినట్లుగా, భౌతికమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని కనెక్ట్ చేయొద్దు. కాకపోతే ఆత్మ సంబంధమైన అనుభవం వల్ల భౌతికమైన దీవెనలు వస్తాయి అనే సంగతి మర్చిపోవద్దు. భౌతికమైన దీవెనల వల్ల ఆత్మ సంబంధమైన దీవెనలు రావు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. సమ్మతిస్తున్నావా అనే మాటను మనం ఆలోచిస్తూ, వాళ్ళు సమ్మతించారు అని రాయబడింది. ఇవాళ సమ్మతించడానికి మత్తయి సువార్తలో 26:15 మనం గమనిస్తే, దేనికి సమ్మతించారు, ఎందుకు సమ్మతించాల్సి వచ్చింది అని మనం కొద్దిగా ఆలోచించినట్టయితే, మత్తయి సువార్త 26:15 రాయబడింది, మీరు నాకేమిస్తారు, నేను ఆయన్ను మీకు అప్పగిస్తాను అని వారిని అడిగాడు యూదా ఇస్కరియోతు. అందుకు వారు అతనికి 30 వెండి నాణ్యములు తూచి ఇచ్చారు అని రాయబడింది. అనగా మత్తయి అనేటువంటి సువార్థికుడు ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు ఏం జరిగిందో, అక్కడ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏంటి, ఎంత ఇచ్చారు, ఎంత లేకపోతే ఎంత లంచం దొరికింది, ఎంత ముడుపులు ముట్టాయి, ఎంత దొరికింది, ఎంత లబ్ధి పొందుకున్నాడు, యజమానుణ్ణి గురువుని అమ్మిన దానికి 30 వెండి నాణ్యాలు. గురువు నమ్ముతున్నటువంటి వ్యక్తులు, బోధకుడిని నమ్ముతున్న వ్యక్తులు, ప్రభువు నమ్ముకుంటున్నటువంటి వ్యక్తులు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆనాడు ఒక యూదా ఇస్కరియోతు ఉన్నాడు, కానీ ఈ రోజుల్లో అనేక మంది యూదా ఇస్కరియోతులు ప్రభువును అమ్ముతున్నారు. సత్యమును అమ్మివేయక, అమ్మొద్దు దాన్ని, దాన్ని కొనుక్కోండి, వెలపెట్టి కొనండి అనే సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి సత్యం, సత్యం టీవీల ద్వారా వింటున్నప్పుడు, లేకపోతే పుస్తకాల ద్వారా మీరు చదువుతున్నప్పుడు, అది ఉచితంగా రాదు, దానికి వెల చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనక ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి గత సంవత్సరపు రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీని వెనక ఎంతో ప్రయాసాలు ఉన్నాయి, ఆర్థిక వనరుల అవసరం ఉంది, దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. ఈ కార్యక్రమం చూసేవాళ్ళు మీరు ఉచితంగా చూడాలనేది మా యొక్క ఉద్దేశం. దీనికి అందుకని మీ మీద ఒత్తిడి చేసి మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మేము ఇవ్వడం లేదు, మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదు, ఆర్థికపరమైన ఒత్తిడి మేము పెట్టడం లేదు. ప్రభు ఇస్తున్నాడు, యెహోవా ఈరే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుంటాడు. అంతవరకే కానీ మీరు ఉచితంగా పొంది తిరి, ఉచితంగా ఇయుడి. ఈ కార్యక్రమాలు ఉచితం, లేదా కొన్ని ఛానల్స్ మనీ కడితేనే అవి ఆపరేట్ అవుతాయి, కానీ క్రిస్టియన్ ఛానల్స్ ఉచితం. ఇక్కడ జరిగేటువంటి వాక్య పరిచర్య ఉచితం, ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనలు ఉచితం. ఉచితంగా పొందాం, మేము ఉచితంగా ఇస్తున్నాం, ఇందులోంచి ఏదో లబ్ధి కోసం మేము ఏది చేయడం లేదనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. సమ్మతిస్తున్నావా అది మనం ఆలోచిస్తున్నమాట. మన ప్రశ్న కూడా అదే, ఏ విషయాల్లో సమ్మతిస్తున్నాం. ఆమోసు గ్రంథం 3:3 రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు స్నేహితులైనా లేకపోతే ఇద్దరు వ్యక్తులైనా కూడి నడవాలంటే, కలిసి ప్రయాణం చేయాలంటే వాళ్ళు సమ్మతించాలి, వాళ్ళ మధ్యలో ఏకాభిప్రాయం రావాలి. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కలిసి నడవలేరు. ఒక సంసార జీవితంలో భార్యాభర్త సమ్మతిస్తేనే, కొన్ని వాటికి రాజీ పడితేనే, కొన్నిటికి అడ్జస్ట్ అయిపోతేనే, ఫ్లెక్సిబుల్గా ఉంటే తప్ప ఆ సంసారము సఫలం కాదు. ఆరంభ దినము నుంచి వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ కాలం కలిసి కాపురం చేయలేరు, కొన్నిటికి అడ్జస్ట్ అయిపోయి రాజీ పడిపోయి. కొంతమంది భర్తలు నాతో అంటుంటారు, మేము రాజీ పడి అడ్జస్ట్ అయిపోతున్నాం బ్రదర్. కొంతమంది స్త్రీలు అంటారు, ఆయన్ని బట్టి ఆయన్ను భరించలేము, కానీ మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. ఒక సంసార జీవితంలో ఇలా అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం కొరకు మనం కొన్ని వెసులుబాట్లు, అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. సమ్మతిస్తున్నావా దేవునితో ఆత్మ సంబంధమైన విషయాల విషయంలో? నువ్వు సమ్మతిస్తున్నావా? దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాం పిలువబడ్డాడు, దేవుని యొక్క స్నేహితుడని మోషే పిలువబడ్డాడు. వీళ్ళు సమ్మతించారు, ఆయనతో కూడా నడిచారు. హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. వారు సమ్మతించారు కాబట్టి నడిచారు. వారు ఆయనతో నడిచారు అంటే దాని అర్థం వారు ఖచ్చితంగా ఆయన వారిని గమ్యస్థానం వరకు తీసుకొని పోతూ, లేకపోతే గమ్యస్థానానికి చేర్చాడు అని అర్థం చేసుకోవాలి. ఆయనతో ఎవరు నడిచినా కానీ దారి తప్పిపోయే అవకాశం లేదు. విదేశీయులు వస్తారు, విదేశీయులకి ఇక్కడ ఒక గైడ్ అవసరం, కానీ మనకు ఈ జీవిత యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ఒక గైడ్ కావాలి. పరిశుద్ధాత్ముడు మనకు గైడ్గా ఉండాలి. పరమసియోను పోయేటువంటి ఆ స్థలం,
పోయిన వాళ్ళెవరూ లేకపోతే తిరిగి రాలేదు. ఎవరు పలాని దారి పలాని చోటికి పలాని విధంగా వెళ్ళాలని చెప్పలేదు. పరమ సియోనుకు వెళ్ళే దారిని చూపించడానికి లేఖనాల ద్వారా, లేఖన మార్గాల గుండా పరిశుద్ధాత్ముడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు, ఆ నిత్య గమ్యస్థానానికి తీసుకుని వెళ్తాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమ్మతిస్తున్నావా అనే మాటను, లేకపోతే వారు సమ్మతించారు అనే దాని గురించి, ఇస్తామని సమ్మతించారు, ప్రస్తుతం లేవండి, కొద్ది అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఇక క్రయ విక్రయాలు బాగా జరగనివ్వండి, కొద్ది ఆదాయం రానివ్వండి, అందరం తలా కొద్దిగా వేసుకొని నీ సంతోషమే మా సంతోషం, మా సంతోషమే నీ సంతోషం అన్నట్టుగా ఉన్నా కాబట్టి నీకు మేము ఇస్తాం పని కానివ్వండి, లేకపోతే ముందు కాస్త అడ్వాన్స్ ఇచ్చి తర్వాత పని పూర్తయిన తర్వాత ఇస్తామని ఏదో సంథింగ్ కమిట్మెంట్ వాళ్ళ మధ్యలో జరిగింది. ఆ కమిట్మెంట్ల గురించి పరిశుద్ధాత్ముడు రాయలేదు. మనకి ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 12వ వచనంలో జరగబడినట్టు మాట, అతడు సామగ్రి అమర్చి ఉన్నటువంటి ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచండి అని వారితో చెప్పాడు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లుగా ఉండడం చూశారు, వారు పస్కాన్ని సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, సమ్మతిస్తున్నావా? ఇవ్వడానికి సమ్మతిస్తున్నావా? ఇవ్వడానికి సమ్మతించాలి. ప్రభు పని కొరకు ఇవ్వడానికి సమ్మతించాలి. ఎవరో ఒక అనామకుడు, అతని పేరేంటో తెలియదు, అతనితో ప్రభు ఎప్పుడు ఎలా చెప్పాడో మనకు తెలియదు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ గాడిద పిల్ల యొక్క యజమానునితో చెప్పినట్లుగా ఆ మేడగది యజమానితో చెప్పాడు, బాబు బ్రదర్ సహోదరుడా, నేను నా 12 మంది శిష్యులు పస్కాను ఆచరించాలి, కాబట్టి మాకు ఒక గది కావాలి, సెపరేట్ హౌస్ కావాలి, అప్పర్ రూమ్ కావాలి, కాబట్టి మాకు అడ్జస్ట్ చేయమని అన్నాడు. ఆయన సమ్మతించాడు. ఈరోజులో మనం సమ్మతిస్తున్నామా? ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభువుకు ఇచ్చేటువంటి విషయంలో ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నారా? గనురాలైన షునేమీరాలు తన భర్తతో మాట్లాడి దేవుజనుడి కోసం మేడ మీద ఒక గదిని, ప్రాకారం మీద ఒక గదిని, ఆ గదిలో ఒక బల్లని, ఒక పీటని, దీపాన్ని, ఇవన్నీ సెట్ చేసిందే. ఆనాటి దినాల్లో ప్రజల యొక్క దాతృత్వం ఎలా ఉందో మనం, మొట్టమొదటి విషయం, ఇవ్వడానికి మన సొంత ధనం, మనం న్యాయంగా సంపాదించినటువంటి ధనం, లేకపోతే మన స్థలము, లూదియా ఇంట్లో ఆరాధన జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో సముద్రం దగ్గర ఆరాధన చేసుకుంటున్నటువంటి, సముద్రం దగ్గర ప్రార్థన జరిగినప్పుడు కలుసుకొని అక్కడ రక్షణ పొందినటువంటి, సముద్ర తీరములో రక్షణ పొందినటువంటి సహోదరి తన సొంత గృహాన్ని ఆరాధన స్థలంగా మార్చింది, హౌస్ చర్చెస్గా మార్చింది. హౌస్ చర్చెస్కి కొత్త నిబంధనలు 5 ఉదాహరణలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు మనం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి ఇవ్వడానికి నువ్వు సమ్మతిస్తున్నావా? రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో 13వ వచనం మనం గమనిస్తే, వారు సిద్ధపరచు, దే ప్రిపేర్డ్ పాస్కా, లేదా పాస్ ఓవర్, దే ప్రిపేర్డ్ మీల్, పాస్ ఓవర్ మీల్. రెండోది, చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చేయడానికి సమ్మతిస్తున్నావా? ఒకటి, ఇవ్వడానికి సమ్మతిస్తున్నావా? రెండవది, చేయడానికి సమ్మతిస్తున్నావా? యేసు చెప్పింది చేయడానికి సమ్మతిస్తున్నావా? యేసు ఆజ్ఞాపించింది చేయడానికి సమ్మతిస్తున్నావా? మరియమ్మ గారు చెప్పారు, బాబు పరిచారకులను చూసి, ఓ పరిచారక సోదరులారా, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. పేతురుతో రాత్రంతా చేపలు పట్టి పట్టాలని ప్రయత్నం చేసి, విస్తారమైన చేపలు రాసి పట్టాలని, ఆదాయం తెచ్చుకోవాలని ఆశించినటువంటి పేతురు, అలసిపోయి సొలసిపోయి నిరాశకు గురైనటువంటి పేతురుతో ప్రభువు చెప్పాడు, నీ కుడి వైపున వలలు వేయమన్నాడు. పేతురు చెప్పిన మాట, నీ మాట చొప్పున వలలు వేశాం. యేసు మాట చొప్పున వలలు వేసినప్పుడు దోనెలు మునుగునట్లుగా, వలలు పిగులునట్లుగా ఆశీర్వాదాలు వచ్చాయి. యేసు చెప్పిన మాట చొప్పున రాతి బాణల్లో నీళ్లు పోశారు, కనుక నీళ్లు ద్రాక్షారసమైనవి. ఇప్పుడు కూడా వాళ్ళు యేసు చెప్పిన ప్రకారం వెళ్ళారు, కనుక అక్కడ ఒక విడిది గదిని కనుగొన్నారు. యేసు చెప్పిన ప్రకారం వెళ్ళారు, కనుక గాడిద పిల్లను, గాడిదను కనుగొన్నారు. యేసు చెప్పిన ప్రకారం చేస్తే నీకెన్నో ఆశీర్వాదాలు, నీ ఇష్టానుసారంగా చేస్తే నీకు ఆశీర్వాదాలు రావు, శాపాలు వస్తాయి అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సమ్మతిస్తున్నారా సోదరులారా, నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తున్న మాట, సమ్మతిస్తున్నారా? వాళ్ళు సమ్మతించారు, అలాగైతే మనం కూడా సమ్మతించాలని పరిశుద్ధాత్మ. వాళ్ళు నెగటివ్ విషయాల్లో, అననుకూల విషయాల్లో సమ్మతించారు, మనం ఆత్మ సంబంధమైన అనుకూలమైన విషయాల్లో సమ్మతించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నెగటివ్ అయితే మనం పాజిటివ్ వాటికి అనుమతించే వాళ్ళంగా, సమ్మతించే వాళ్ళుగా ఉండాలి.
ఒకటి ఇవ్వడానికి సమ్మతిస్తున్నావా, రెండు చేయడానికి సమ్మతిస్తున్నావా? మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 26వ వచనములో మీరైతే అలాగ ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని లాగాను చూడండి, యేసు ప్రభు చెప్తున్న మాట అంత రివర్స్గా చెప్తున్నాడు. మీరైతే అలా ఉండకూడదు అనగా వాదనలు పెట్టుకుంటున్నటువంటి శిష్యులారా, వాదాలొద్దు, దయచేసి వాదాలు ఇక్కడ ఆపండి. వ్యర్థమైన వాదనలు వద్దు, వాదాల్లో వ్యర్థులు కావద్దు. మీలో గొప్పవాడు, గొప్పవాడుగానే ఉండాలి, గొప్పవాడుగా నటించాలని కాదు, చిన్నవానిలాగా. గొప్పవాడు చిన్నవానిలాగా, నాయకుడు సేవకునిలాగా. నాయకుడు నాయకుడుగా కాదు, నాయకుడు నియంతలాగా కాదు, నాయకుడు సేవకునిలాగా ఉండాలి. మూడో విషయం, ఉండడానికి నీకు సమ్మతమేనా? ఒక స్థానంలో లేదా యేసు చెప్పిన విధంగా ఉండడానికి, దాసుడిగా ఉండడానికి, అనగా సేవక నాయకత్వాన్ని అంగీకరించడానికి నువ్వు సిద్ధమేనా? దాసత్వంలో ఉండడానికి నువ్వు సిద్ధమా? సహోదరి సహోదరులకు పరిచారకుడుగా ఉండడం ఇష్టమేనా? లేదు వాళ్ళ మీద పెత్తనం చేయడం మాత్రమే నాకు ఇష్టం అనుకుంటావా? కొంతమంది పెత్తనమే చేస్తుంటారు. నువ్వు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ప్రేమ ఉన్న చోట పెత్తనం ఉండదు, ప్రేమ ఉన్న చోట పరిచారం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేమ లేదు కాబట్టి పెత్తనం చేస్తున్నారు. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను లేయమంటే లేయాలంటే, ఇది రాజరికపు వ్యవస్థ కాదు. నువ్వు రాజువు కాదు, నీ మాట ఎవరు వినరు, నీ మాట నిన్ను ఎవరు పట్టించుకోరు. అలా ఆశించి నువ్వు అవమానానికి గురి కావద్దు. ప్రేమ ఉన్న చోట పెత్తనం ఉండదు, ప్రేమ ఉన్న చోట పరిచారం చేసేటువంటి అనుభవం, పరిచర్య అనేటువంటి అనుభవం. దైవికమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు నీలో పరిచర్య ఉంటుంది, దైవికమైన ప్రేమ నీలో లేనప్పుడు పరిచర్య చేయవు, నువ్వు సోమరిగా మిగులుతావు. దైవికమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీకు భారం ఉంటుంది. కానీ ఖాళీగా నువ్వు ఇంట్లో కూర్చో, కరపత్రాలు తీసుకోను, లేకపోతే ఒక హ్యాండ్ మైక్ తీసుకున్న వీధుల్లో నిలబడు, లేకపోతే వ్యక్తిగత ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. ప్రేమ ఉన్న చోట పరిచర్య పుడుతుంది, ప్రేమ లేని చోట పరిచర్యకు అవకాశం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమ్మతిస్తున్నావా? ఒకటి, స్థలాన్ని, ధనాన్ని. ఆనాటి ఆ మనిషి, ఆయన పేరేంటో మరి రాయబడలేదు, సమ్ ఎక్స్ ఎక్స్ అనేటువంటి ఆ పురుషుడు, లేకపోతే ఆ నీళ్ళ కుండను మోసుకొని పోతున్నట్టు ఆ మనిషి సమ్మతించినట్టుగా ఇవ్వడానికి సమ్మతిస్తున్నావా? నీ మేడగదిని ప్రభువుకి ఇస్తావా? నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? దేవుని స్తోత్రం. రెండో విషయము, చేయడానికి నువ్వు సమ్మతి వ్యక్తం చేస్తున్నావా? పేతురు యోహానులు తమకో పని అప్పగించారు. ఏదంటే పరాయిళ్ళు, కొత్త ఇల్లు, ఆ ఇంట్లో మనకెందుకు, ఆ ఇంటి ఓనర్ కూడా పెద్ద పరిచయం లేదు, ఇక్కడెక్కడో మనం చేసుకోకుండా ఏదో పరిచయం లేని ఇంట్లో పస్కా భుజించడం ఏంటి, ఎలాగో వాళ్ళు కింద ఆచరిస్తారు, మనం పైన ఆచరించడం, ఇవన్నీ ఏంటిది అనలేదు. యేసు చెప్పిన ప్రకారము వాళ్ళు అక్కడ సిద్ధపరిచారు. కారణం ఏంటంటే అది గొప్ప మేడగది, అక్కడ సామగ్రి ఉన్నటువంటి మేడగది కనుక యేసు సౌకర్యాలు ఉన్న చోటకి తన శిష్యుల్ని పంపించాడు. తద్వారా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఒక ఆచరణ చేయడానికి అవకాశం దొరికింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉంటావా నువ్వు? అలా ఉండకూడదని యేసు ప్రభు చెప్పాడు. లోకస్తులు అలా ఉన్నారు అనగా సమ్మతిస్తున్నావా? ఉండడానికి సమ్మతిస్తున్నావా? ఏదో ఒక ఊరిలో ఉండడానికని కాదు, ఏదో ఒక ప్రదేశంలో దేశంలో ఉండడానికని కాదు, దేవుడు చెప్పినటువంటి స్థానంలో. నువ్వు దాసుడు అయితే దాసుడిగానే ఉండు, స్వతంత్రుడిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు స్వతంత్రుడిగా పిలవబడితివా, స్వతంత్రుడిగానే ఉండు అని దేవుని వాక్యంలో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూడగలం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సమ్మతిస్తున్నావా? లేదా తిరుగుబాటు చేస్తూ, వ్యతిరేకిస్తూ, ఏకీభవించకుండా, అంగీకరించకుండా అలా ఉంటున్నావా? సమ్మతిస్తున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇవ్వడానికి సమ్మతిస్తున్నావా? రెండవది, ఆ ఇద్దరు శిష్యుల్లాగా. ఇద్దరు శిష్యులు అంటే మిగతా 10 మంది ఏమయ్యారు అని ప్రశ్నించవద్దు. యేసు ప్రభు వాళ్ళిద్దరికీ లేకపోతే ఆ బాధ్యత అప్పగించాడు కాబట్టి, పస్కా యొక్క ప్రిపరేషన్ వాళ్ళిద్దరికీ అప్పగించాడు కాబట్టి, పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా, చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సమ్మతిస్తున్నావా? నా వల్ల కాదు అని తిరుగుబాటు చేస్తున్నావా? నేను చేయడం ఏంటండి, నేను వంట చేయడం ఏంటి, నేను సిద్ధపరచడం ఏంటి, నేను ఊడవడం ఏంటి అని నీ మందిరంలో పాస్టర్ గారిని దేవుజను ప్రశ్నిస్తున్నావా? నేను టాయిలెట్లు క్లీన్ చేయడం ఏంటి అంటున్నావా? అలా అనొద్దు, పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండు. యేసు ప్రభు దాసులకు దాసుడిగా మారినప్పుడు, నువ్వు కలెక్టర్వి కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా పెద్ద అధికారి కావచ్చు, 40-50 వేలు సంపాదించేటువంటి
ప్రభుత్వ ఉద్యోగస్తుడి కావచ్చు, కానీ ప్రభు మందిరంలో ఒక దాసుడిగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం, ఎలా ఉండాలి? ఉంటున్నావా? ఉండగలుగుతున్నావా? ఉండడానికి సమ్మతిస్తున్నావా? దీనత్వపు స్థాయిలో తగ్గించుకున్నటువంటి స్థితిలో ఉంటున్నావా, లేదంటే తిరుగుబాటు చేస్తూ ఉంటున్నావా? నేనేంటి, నా ఉద్యోగం ఎంత, నా స్థాయి ఎంత, నా పలుకుబడెంత, నాకేంటండి పనులు చెప్పేది అని అలా ఉన్నావా? ధిక్కారపు జీవితంలో ఉన్నావా? దైవికమైనటువంటి ఆశీర్వాదాలని నువ్వు పోగొట్టుకుంటావు. సమ్మతించడానికి పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో కార్యం చేయనుగాక. మనం మూడు విషయాల్లో సమ్మతాన్ని గురించి మనం ఆలోచించాం. సమ్మతించేటువంటి అనుభవం, మనం ఇవ్వడానికి, చేయడానికి, అంతేకాకుండా ఉండడానికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, కేవలం బోధించువాడునైనా నేను ఇలా బోధిస్తూ నన్ను నేను మోసపుచ్చుకోకుండా, నన్ను నేను నలగొట్టుకోకు, నేను భ్రష్టుణ్ణి కాకుండా నన్ను నలగొట్టుకోవాలని పౌలు చెప్పినట్టుగా అనుభవంలో నన్ను, ఈ మాటలు వింటున్న వారిని తీసుకోనండి. వారు అద్దములో తమ ముఖాన్ని చూసుకుని మరిచిపోయేవారులాగా కాకుండా, ఆయన వాక్య పద్ధములో తమ ఆత్మీయ జీవితాన్ని చూసుకుని సరిచేసుకుంటూ ముందుకు సాగేవారిలాగా ఉంటూ సాయం చేయండి ప్రభా. అయ్యా, మీకు వందనం చేస్తున్నా. మేము మీ వాక్యంలో ఉన్నట్టుగా వారు నాయన ఇవ్వడానికి, వారు చేయడానికి, అంతేకాకుండా నాయన వారు ఉండడానికి వారు సమ్మతించేటువంటి అనుభవంలో ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్ని వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా, ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానాన్ని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చల్లని.